తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంగీత దర్శకుడిగా చక్రి చాలా తక్కువ సమయంలోనే మంచి పేరు గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ తర్వాత కాలంలో ఆయనకి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. అలాంటి పరిస్థితుల్లోనే ఆయన మరణించారు. ఆ సమయంలో ఫ్యామిలీలో ఆస్తిపరమైన గొడవలు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత ఏం జరిగిందనేది చాలామందికి తెలియదు. తాజాగా చక్రి తమ్ముడు మహిత్ నారాయణ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సమయంలో అనేక విషయాలు వెల్లడించారు ఆయన. అన్నయ్య ఉన్నప్పుడు మాకు ఆర్థికపరమైన సమస్యలు ఉండేవి కాదు. ఆయన మరణించిన తర్వాత చాలా ఇబ్బందులు పడ్డాం. అన్నయ్య ఆస్తులు కొన్ని ఆయన భార్యకే దక్కాయి. అయితే ఆమె మరో వివాహం చేసుకొని ఇప్పుడు అమెరికాలో సెటిల్ అయ్యారనే విషయాన్ని తెలియజేశారు చక్రి సోదరుడు. అన్నయ్యకు సంబంధించిన మరికొన్ని ఆస్తులు కోర్టు కేసుల్లో ఉన్నాయి. పెద్ద మనుషుల మధ్య సమస్య పరిష్కారం కాదని తెలిసి మేము కూడా కోర్టుకు వెళ్ళడానికే ప్రాధాన్యత ఇచ్చాం. కొంతకాలం క్రితం వరకు నాకు ఓ స్టూడియో అంటూ ఉండేది కాదు. అందువల్ల అవకాశాలు రాలేదు. ఇటీవల అన్నయ్య పేరుతో ఒక స్టూడియో పెట్టుకున్నాను. ఇప్పుడు అవకాశాలు వస్తున్నాయి, పర్వాలేదని చెప్పుకొచ్చారు. మ్యూజిక్ డైరెక్టర్గా ఇప్పుడు నేను చేస్తున్న పనికి గురువు మా అన్నయ్యే. తనతో పాటు ఉంటూ తను చెప్పిన పని చేస్తూ వెళ్ళడం వలన నాకు ఈ పని తెలిసింది. నేను అన్నయ్య వారసుడిగా సాగాలనేది ఆయన కోరిక అని చెప్పారు. ఇక అన్నయ్య చనిపోయిన తర్వాత నేను బతకగలను అనిపించింది. కానీ తన వారసుడిగా నిలబడాలనే అన్నయ్య కలను నిజం చేయవలసిన బాధ్యత నాపై ఉంది. అందుకే అన్నిటికీ తట్టుకొని నిలబడాలనే ఒక బలమైన నిర్ణయానికి వచ్చాను. అదే మార్గంలో ముందుకు వెళ్లాలనే తపనతో అడుగు ముందుకు వేశానన్నారు. అన్నయ్య చాలామందితో చాలా కలుపుకోలుగా ఉండేవారని, నేను ఎవరితోనూ ర్యాపు పెంచుకోకుండా అన్నయ్య చెప్పిన పనులు చేస్తూ వెళ్ళేవాడిని. అన్నయ్య పోయిన తర్వాత ఆయనతో సాన్నిహిత్యంగా ఉంటూ వచ్చిన వారే పక్కకు వెళ్ళి మా గురించి వేరే రకంగా మాట్లాడడం చూసి తట్టుకోలేకపోయాను. ఆయన మరణం నాకు ఒక గుణపాఠం నేర్పింది. అప్పటి నుంచి మరింత మొండిగా బతకడం మొదలుపెట్టానని చెప్పుకొచ్చారు. ఇక వరంగల్కు చెందిన చక్రి సంగీతంపై ఇష్టంతో కష్టపడి సంగీత దర్శకుడిగా మారారు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు చక్రి స్వరాలు సమకూర్చారు. ఈడియట్, దేశముద్రు, శివమణి లాంటి సూపర్ హిట్ సినిమాలకు మ్యూజిక్ ఇచ్చారు ఆయన. ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన మన మధ్య లేకపోయినా ఆయన సంగీతం సమకూర్చిన పాటలు మాత్రం నిత్యం వినిపిస్తూనే ఉంటాయి. చక్రి ఊబకాయ సమస్యతో బాధపడేవారు. 2014 గుండెపోటుతో ఆయన మరణించారు. చక్రి మరణించిన తర్వాత కుటుంబంలో ఆస్తుల వివాదాలు ఇవన్నీ కూడా మొదలైన విషయం తెలిసిందే.